భార్యాభర్త నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడానికి ప్రస్తుత పరిస్థితుల్లో కాస్త మనం ఇబ్బందుల్లో ఉన్నాం కదా. మార్నింగ్ అవర్స్ వీధి చివరిలో ఉన్నటువంటి కిరాణా షాప్కు వెళ్ళారు ఇద్దరు కలిసి నడుచుకుంటూనే. అక్కడికి వెళ్ళాక ఏవేవి కావాలో తను ఒక లిస్టు రాసుకుని ఉండడం వల్ల భార్య వాటిని షాప్ అతనికి చెబుతూ ఫలానవి కావాలి ఫలానవి కావాలి అని చెప్పేసి ఒక్కొక్కటి తీసుకుంటూ ఉంది. భర్త పక్కనే ఉన్నాడు. కాసేపటికి భర్తని భార్య అడిగింది, ఏమండి వెల్లుల్లిపాయలు ఎన్ని తీసుకోమంటారు, ఒక కిలో తీసుకోనా అని అడిగేసరికి ఎప్పుడు తనను అలా అడగదే, ఎందుకు అలా అడిగిందని చెప్పేసి భర్త ఆశ్చర్యపోయి అబ్బో అయితే తనను భర్తగా గౌరవిస్తోంది, భర్తగా ఇంకా నేను పక్కనున్నానన్నది గమనిస్తోంది అన్నమాట భేష్ భేష్ అని మనసులో అనుకొని పొంగిపోయి తీసుకో తీసుకో ఒక కిలో తీసుకో అని చెప్పాడు. సరే అన్నట్టు ఆవిడ ఒక కిలో వెల్లుల్లిపాయలు మిగతా అన్ని సరుకులు కొన్ని కావలసినవి తీసుకొని చెరో బ్యాగు పట్టుకొని ఇద్దరు అలా నడుచుకుంటూ వస్తుంటే ఆ పక్కనే ఒక చోట మామిడికాయలు అమ్ముతున్నారు. మామిడికాయలు అమ్ముతూ ఉంటే భార్య భర్తనన్నది, ఏమండి మామిడికాయలు తీసుకుందామండి పచ్చడి పెట్టుకోవడానికి బాగుంటుందని అంటే వెళ్దాం వెళ్దాం తీసుకుందామని చెప్పేసి ఇద్దరు అక్కడికి వెళ్ళారు. మామిడికాయలు బేరమాడింది భార్య. ఈలోపు ఏమండి ఎన్ని తీసుకోవాలంటారు, ఒక 4 తీసుకోనా 4 కిలోలు తీసుకోమంటారా అని అడిగింది. ఎన్నొస్తాయి, ఒక 10 దాకా వస్తాయా అని భర్త అడిగాడు. 10 దాకా వస్తాయట. ఏం సరిపోతాయి పచ్చడికి, ఒక పని చేయి ఒక 6 కిలోలు తీసుకో అని చెప్పేసి భర్త ఆవిడ 4 అంటే మనోడు 2 ఎక్కువ చెప్పాడు. సరే అని 6 కిలోలు మామిడికాయలు తీసుకున్నారు. ఇద్దరు 2 బ్యాగులు తీసుకొని ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసాక చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని చెప్పేసి చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని భర్త దర్జాగా హాల్లో సోఫాలో కూర్చొని టీవీ రిమోట్ ఆన్ చేసి సినిమా చూడడానికి మొదలు పెట్టాడు. అలా కాసేపు స్టైల్గా సినిమా దర్జాగా చూసుకుంటూ కూర్చోగానే ఈలోపు భార్య వచ్చింది. భార్య వచ్చేసి ఏమండి ఏమండి అని పిలుస్తున్నా కూడా సినిమాలో లీనమైపోయిన మనోడు అసలు ఏమాత్రం పట్టించుకోకుండా అలాగే టీవీకి అతుక్కుపోయాడు. ఈలోపు భార్య అక్కడ ఎదురుగా టీపాయ్ మీద ఉన్నటువంటి రిమోట్ని తీసుకొని కంట్రోల్ చేస్తుంది కదా భార్య రిమోట్ కంట్రోల్, అలా రిమోట్ కంట్రోల్ చేసేసరికి టీవీ ఆఫ్ అయిపోయింది. అప్పుడు తల తిప్పిటి చూస్తే భార్య ఎదురుగా కనిపించింది. మామూలుగా కనిపిస్తే పర్వాలేదు, ఒక పెద్ద ట్రేలో ఒక వెల్లుల్లిపాయలు ఒకవైపు మామిడికాయలు ఒకవైపు 2 ఆ ట్రేలో పెట్టుకొని వచ్చేసి ఇదిగోండి తీసుకోండి అని భర్తకిచ్చింది. అదేంటి నన్ను తీసుకోమంటావు, ఏం చేయాలి వీటిని అని భర్త అయోమయంగా అవాక్కయ్యేలా చూస్తూ అడిగాడు. అదేంటి అలా అంటారు, ఇందాక మనము షాపింగ్కి వెళ్ళినప్పుడు వెల్లుల్లిపాయలు ఎన్ని తీసుకోవాలి కిలో తీసుకోనా అంటే తీసుకో తీసుకో అని చెప్పారు, అలాగే మామిడికాయలు 4 కిలోలు తీసుకోనా అంటే అవి ఏం సరిపోతాయి 6 తీసుకో అని చెప్పారు, ఇవి తీసుకున్నది దేనికోసం అనుకుంటున్నారు, ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మీరు రెబ్బలన్నీ తీసి ఒలిచిపెట్టి అలాగే ఈ మామిడికాయలు ముక్కలన్నీ మీరు కట్ చేసి ఎంచక్క ఇస్తే అప్పుడు మనం మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలి, ఆ పని చేయడానికే మిమ్మల్ని అప్పుడు అవన్నీ తీసుకోవాలి ఇవన్నీ తీసుకోవాలని అడిగాను, మీరేమో పెద్ద స్టైల్గా అవి తీసుకో ఇవి తీసుకో అన్నారుగా, ఈ పని చేయండి ముందు టీవీ తర్వాత చూద్దురు సినిమా అని చెప్పేసి అవి అక్కడ పెట్టి తను వెళ్ళిపోయింది. భర్త నోరెళ్ళబెట్టి అవాక్కై చూస్తూ అయ్యా బాబోయ్ నన్ను అడగడం వెనక ఇంత కుట్ర ఉందని చెప్పేసి నాకు ఇప్పుడు అర్థమైంది, ఇంకా నయం ఎన్ని ఎండు మిరపకాయలు తీసుకోవాలి అని అడగలేదు, ఒక 5 తీసుకోమనంటే దంచి దంచి పొడి తీసుకునేసరికి నా ప్రాణం తల ప్రాణం తోకకొచ్చేది, అయ్యో బాబోయ్ అమ్మో భార్యలు అలా ఎందుకు అడిగారో తెలుసుకొని సమాధానం ఇవ్వాలి ఇక్కడ నుంచి అని చెప్పేసి తను ఇది చేశాడనమాట. అదండి జోకు. ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే మీరు కామెంట్ రూపంలో కింద కామెంట్ చేయండి, అలాగే నా సాహిత్య టీవీని మీరు చూడండి వాచ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.